టాలీవుడ్ ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కృష్ణంరాజు మరణ వార్తను మర్చిపోక ముందే మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం కలిగింది. ఘట్టమనేని కృష్ణ సతీమణి, ఘట్టమనేని మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. కృష్ణకు ఇందిరాదేవి మొదటి భార్య. పద్మ, మంజుల, ఇందిరా ప్రియదర్శిని, రమేష్ బాబు, మహేష్ బాబు సంతానం. ఈ ఏడాది జనవరిలో ఇందిర పెద్ద కొడుకు రమేష్ బాబు తీవ్ర అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇందిరాదేవి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక మహేష్ బాబుకు తల్లంటే ఎనలేని ప్రేమ. ఇందిరాదేవి పుట్టినరోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు మహేష్ బాబు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు మహర్షి సక్సెస్ మీట్లో తల్లి గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. ప్రతి సినిమా రిలీజ్కు ముందు తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె చేతితో కాఫీ తాగుతానని, అది తనకు దేవుడిచ్చిన ప్రసాదమన్నారు మహేష్ బాబు. ఆమె దేవతతో సమానమని అన్నారు. ఆమె వల్లే ఇంత సక్సెస్ వచ్చిందని ఆయన చెప్పారు. అందుకే మహర్షి సినిమా సక్సెస్ను ప్రతి తల్లికి అంకితం చేస్తున్నానని అప్పట్లో మహేష్ బాబు చెప్పారు. స్పెషల్ డే మదర్స్ డే, నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడు సినిమా రిలీజ్ ముందు ఆవిడింటికి వెళ్ళి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తగి తిన్నట్టు ఉంటుంది నాకు. సో ఆవిడ ఆశీస్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ వి గాట్ దిస్ సక్సెస్. ఐ డెడికేట్ ది ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ టు ఆల్ ది మదర్స్ అవుట్ దేర్. తల్లిని అంతలా ఆరాధించే మహేష్ బాబు ఇప్పుడు ఆమె లేదనే వార్తను తట్టుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహేష్ బాబు కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం.